బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. హాయ్ హలో నమస్తే, నేను మీ రాఖీ బాయ్. ఇవాళ మన ముందుకు ఒక లేడీ రావడం జరిగింది. సో తను ఎవరంటే సింగోటం రాము అని ఒక 5 నెలల క్రితము యూసుఫ్గూడలో మర్డర్ అయిన సంగతి అందరికీ తెలుసు, మనం చాలా వీడియోలలో కూడా చూసాం. సో ఆ మర్డర్ ఎందుకు అయింది, ఎవరి వల్ల అయింది అని చాలామంది వీడియోలలో కూడా వచ్చింది. ఒక తల్లి కూతురు వల్ల అతన్ని ట్రాప్ చేసి పిలిపించి మర్డర్ చేయించారు అని చెప్పి చాలా వీడియోలలో మనం విన్నాం కూడా. సో అది ఆ తల్లి కూతురు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు, ఈ మధ్య రీసెంట్గా జైలు నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత తన ఇల్లు లాక్కున్నారు, మాకు అన్యాయం జరిగింది, అసలు మేము మర్డర్ చేయలేదు, మాకు సంబంధం లేదు అంటూ మన స్టూడియోకి వచ్చారు. సో అసలు ఆవిడ మాటల్లోనే విందాం, అసలు సింగోటం రాము ఎందుకు చనిపోయాడు, ఎవరు చంపారు, ఎందువలన చావాల్సి వచ్చింది, వీళ్లకు అతనికి పరిచయం ఏంటో కూడా ఆవిడ మాటల్లోనే విందాం. నమస్తే అమ్మా. ఏం పేరు మీ పేరు? హసీనా హిమాంది. ఓకే, ఎక్కడ మీ ప్రాపర్? ఎక్కడ? ఒంగోలు అండి. ఒంగోలు. హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? 20 ఇయర్స్ అవుతుంది. 20 ఇయర్స్ కింద వచ్చారు. ఓకే, అసలు ఏం చేస్తుంటారు మీరు? బిల్డర్లు అండి. బిల్డర్స్ ఎవరు? ఒంగోలు నుంచి పని వాళ్ళని తీసుకొచ్చి ఒక 100 మంది 50-70 మంది పని వాళ్ళని తీసుకొచ్చి మేస్త్రి పనులు చేపించి బిల్డింగ్లు కాంట్రాక్ట్ తీసుకుంటారు హైదరాబాద్. ఓకే, నువ్వేం చేస్తుంటావు? నేను వాళ్ళకి వంట చేసి పెట్టేదాన్ని. వంట చేసి పెట్టు. మా వదిన్లు వంట చేసి పెట్టేటోళ్ళు. నీకు పెళ్ళి అయిందా? ఓకే, మీ ఆయన పేరేంటి? పఠాన్ జాన్సైడ. ఎంత మంది పిల్లలు? పాప, బాబు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పాప అయితే 8th క్లాస్ చదివిందండి, బాబు ఏమో 9th క్లాస్ చదివాడు. పాప 8th క్లాస్ లో ఎందుకు చదువు మానేసిందంటే పాపకి హెల్త్ ఖరాబ్ అయింది, బోన్స్ ఫ్రాక్చర్ అయ్యి ఏదో ప్రాబ్లం అయ్యి కాల్షియం తక్కువ ఉండి 2 ఇయర్స్ మంచంలో ఉందండి పాప. అలా హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఇంకా చదువుకోలేదు పాప. మానేసి చదువు మానేసి. సరే చెప్పమ్మా, అసలు సింగోటం రాము మీ ఇంట్లోకి వచ్చి, అంటే మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి చనిపోవడం జరిగింది, అందరూ కూడా మీరే పిలిపించి ట్రాప్ చేసి అతన్ని చంపిపించారు అని చెప్పి మీరు నేరం మీరే చేశారని చెప్పి జరిగింది, చాలా మీడియాలో కూడా వచ్చింది, పోలీస్ స్టేషన్ లో కూడా మీరు వెళ్ళారు, జైలుకి కూడా వెళ్ళారు. అసలు ఏం జరిగింది, ఎందుకు సింగోటం రాము మీ ఇంటికి రావడం జరిగింది, ఎందుకు చావాల్సి వచ్చింది? రాము ఎలా పరిచయం అంటే అండి, ఇతను మహేశ్వర్ రెడ్డి పోలీస్ ఆయన హెడ్ కానిస్టేబుల్ అండి. మహేశ్వర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ కడప అండి. తండ్రి కడప. నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. మిమ్మల్ని చేసుకున్నాడు? ఎందుకు, మీకు ఆల్రెడీ పెళ్ళి ఉంది కదా. పెళ్ళి అయింది అంటే మా హస్బెండ్ కొంచెం తాగుతా టార్చర్ అంటే కొట్టడం, ఇంకా వేరే టార్చర్ కొరకటాలు, కొడవబట్టాలు అలా చేసేటోడు అండి. పిఎస్ లో బంజారా హిల్స్ పిఎస్ లో 50 సార్లు కంప్లైంట్ ఇచ్చుంటాను అతని మీద. 50 సార్లు కంప్లైంట్ ఇచ్చాను, ఇస్తే కేసు కట్టకుండా పోలీసు వాళ్ళు మామూలుగా నైట్ అంతా కూర్చోబెట్టి మార్నింగ్ పంపించేటోళ్ళు. అలా మా ఆయన అలా పరిచయం అండి. అక్కడ సీధర్ రెడ్డి అనే ఆయన పరిచయం నాకు. ఎవరు సీధర్ రెడ్డి? సీధర్ రెడ్డి ఈ మహేష్ కి బంధువు అంట, ముందు నాకైతే బంధువు అని తెలియదు. మా ఆయన కేసులో సీధర్ రెడ్డి అనే అతను పరిచయం నాకు. పరిచయము అలా ఉంటుండగా ఏం జరిగిందంటే, మా పాప హెల్త్ ప్రాబ్లమ్ తో ఫైనాన్స్ కావాల్సి వచ్చి ఒక రత్న లక్ష్మి అనేటోళ్ళ దగ్గరికి వెళ్ళానండి, కొంచెం అమౌంట్ ఫైనాన్స్ కావాలా. వాళ్ళు ఎవరు? మా దగ్గర ఇక్కడ మోదీనగర్ లో ఉంటారు వాళ్ళు. ఏం చేస్తుంటారు వాళ్ళు? ఏం చేస్తారు మాకైతే తెలీదండి. అయితే ఇలా పరిచయం అయ్యారు, అయితే నేను ఫైనాన్స్ ఇప్పిస్తానని ఒక ఈయన మహేశ్వర్ రెడ్డిని పరిచయం చేపిస్తే ఆయన ఫైనాన్స్ ఇస్తానని చెప్పి తర్వాత నేను ఇష్టపడుతున్నాడంట అది దక్క నువ్వు అతనితో ఉంటావా అని నన్ను అడిగారండి. అడిగితే నేను ఒప్పుకోలేదండి. అప్పుడు ఆయన ఉన్నాడు అప్పటికి, అప్పుడు గొడవలు అవుతూనే ఉన్నాము, అయితే ఒప్పుకోలేదు నేను అలా ఉండను అలాంటి దాన్ని కాదని చెప్పి వచ్చేసాను. తరచు తన్ని తీసుకొని ఆ రత్న అనే టామిని తీసుకొని 10 సార్లు మా ఇంటికి వచ్చాడు. ఇష్టపడుతున్నాడు నువ్వు అంటే ఇష్టపడుతున్నాడు, నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. వాళ్ళ భార్య లేదు, కేసు నడుస్తుంది, ఉంది గొడవలయ్యి కేసు కోర్టులో కేసు నడుస్తుంది, ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మ చూసుకుంటుందంట, నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. మీ భర్త కూడా ఇలా చేస్తున్నాడు కదా, నువ్వు కూడా కంప్లైంట్లు ఇస్తున్నావు కూడా, ఇలా ఇలా ఉండమ్మా అని చెప్పి మాట్లాడింది. నేను అప్పుడు ఒప్పుకోలేదండి, ఒప్పుకోలేదు. అలా నడుస్తా ఆమె తోటైతే 20-30 సార్లు పిలిపించాడు, వేరే దగ్గర కూడా కూర్చోబెట్టి మాట్లాడేయాలని పిలిపించారు. నేను విని కూడా నేను పట్టించుకోకుండా వచ్చాను అప్పుడు. అప్పుడు 5-6 నెలలు అయిపోయింది. అయిపోయినాక మళ్ళీ ఏం జరిగిందంటే, మా ఆయనకి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను, కొట్లాట అవుతుంది అయితే వెళ్ళానండి. అక్కడ సీధర్ రెడ్డి మళ్ళీ ఇతన్ని మహేశ్వర్ రెడ్డిని పరిచయం చేశాను.
మళ్ళా వీళ్ళు ఒకటై పరిచయం చేసుకున్నారా, మళ్ళీ నేను కంప్లైంట్ ఇస్తున్నానని మా ఆయనకి తెలిసి సీతారెడ్డికి ఫోన్ చేసి పలానా ఆమె పిఎస్కి వస్తుంది కనుక్కొని సీదర్ రెడ్డి ద్వారా మళ్ళీ నాకు పరిచయం అయ్యారు. ఒప్పుకోలేదని మళ్ళీ సీదర్రెడ్డితో పరిచయం చేశాడు. ఆయన అన్నాడు మా బంధువులతోనే, అంటే వాళ్ళ అక్కకి బావమరిది అంట సీదర్రెడ్డి, మహేశ్వర రెడ్డి వాళ్ళ అక్కకి బావమరిది, నిన్ను ఇష్టపడుతున్నాడు, ఒక డిపార్ట్మెంట్ అయి ఉండి మంచిగా ఉండాలి, కానీ నువ్వు ఎందుకు భయపడతావు మోసం చేస్తావని, ఆయన డిపార్ట్మెంట్ కదా నీకేం అన్యాయం జరగదు, నేనున్నాను హామీ అని చెప్పి ఆయన పరిచయం చేశాడు. చేసినాక సరే మా ఆయన కూడా ఎక్కువ టార్చర్ పెట్టడంలో నేనేం చేశానంటే మసీద్కు మాకు విడాకులు అవి ఉండవు, మసీద్కి వెళ్ళి ఒక 10 మంది మసీద్ దగ్గర పోయి అక్కడ పేపర్ రాపించుకొని విడిపోయాం, ఈయన నేను విడిపోయాం. అతను వచ్చాడా, మీ ఆయన వచ్చాడా? వచ్చాడు. నేను విడిపోతున్నాను చెప్పాడు? చెప్పాం. చెప్పుకొని మాకు మసీద్ లోనే ఈ కోట్లు అవి ఉండవు, మసీద్ దగ్గర పోయి విడిపోయాం, రాపించుకొని పేపర్ రాపించుకొని విడిపోయాం. విడిపోయినాక ఇతనితోటి ఉన్నాను, ఉన్నాక ఇంకా ఇంట్లో కూడా గొడవ చేస్తుంటే ఇతను ఏం చేశాడంటే వద్దు మీ ఇంట్లో, మేము సపరేట్ గా వెళ్ళిపోదాం అని చెప్పి నాకు 4 ఇయర్స్ తీసుకెళ్లి వేరే దగ్గర రెంట్కి పెట్టాడు. ఎక్కడ? ఎల్లారెడ్డిగూడ. ఎల్లారెడ్డిగూడలో ఇద్దరు రెంట్కి తీసుకొని అక్కడ తీసుకెళ్లి ఒక 10 మంది ముందు పెళ్లి చేసుకున్న ఫోటోస్ ఉన్నాయండి నా దగ్గర. అతను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడా? ఒక 10 మంది ముందు పెళ్లి చేసుకుని చూపించండి. మహేశ్వర రెడ్డి ఇతను నేను పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడు చేసుకున్నాడు పెళ్లి? డేట్ గుర్తు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్. ఓకే. సో ఇప్పుడు ఈ మర్డర్ కి ఇతనికి సంబంధం ఏంటి? సంబంధం ఏంటంటే అదేనండి, ఇతను ఏం చేశాడంటే ఇదిగోండి తాడి కట్టిన ఫోటో. ఇంట్లోనే? ఒక 10 మంది ముందు కట్టాడు, ఆ ఫోటోస్ అన్ని తీసుకెళ్లిపోయాడు ప్రూఫ్లు లేకుండా ఉండాలని చెప్పి. ఓకే. ఆ 10 మంది లేరు? ఉన్నారు, కాబట్టి మాట్లాడతారు, చెప్తారు, తీసుకురమ్మంటే పిలుస్తాను. ఓకే సార్. ఉంట్రండంగా ఏం చేశాడంటే ఈ సింగుంటారాము దొంగ గేమ్ ఆడి తన దగ్గర ఒక 20 లక్షలు 15 లక్షలు దొంగ గేమ్ ఆడి గెలుచుకున్నాడు. ఏం గేమ్? దొంగ గేమ్ అంటే అది ఏం గేమ్ అండి, ఫోన్ ఇలా పెట్టుకొని ఆడారు, చెవులో ఏదో మైక్ పెట్టుకుని కళ్ళల్లో పత్తలాడనా? అయితే కళ్ళల్లో లెన్స్ పెట్టుకుని ఆడారు, చెవులో ఏదో ఫోన్ ఉండిద్దంట, అది 10 లక్షలు 5 లక్షలు ఫోన్ ఉండిద్దంట, ఇలా పెట్టుకుని గేమ్ ఆడారు. అంటే సింగుంటారాం ఏం చేసేవాడు? ఇలా అందరూ గేమ్ లేనండి, రియల్ ఎస్టేట్ ఏం కాదు, గేమ్ లే రియల్ ఎస్టేట్ అని చెప్పి మామూలుగా తెలిసింది మనకు. అంటే పత్తలు ఆడించేవాడు, అందరితో పత్తలు ఆడించి మామూలుగా అంటే మోసం చేసేవాడు అందరిని. అయితే ఇలా ఫోన్ పెట్టుకొని గేమ్ ఆడి ఈయన దగ్గర డబ్బులు గెలుచుకున్నాడు, గొడవ పడ్డారు, కొట్టుకుపోయారు. ఎవరు? మహేశ్వర రెడ్డి రాము. ఎప్పుడు? అదే 4 సంవత్సరాల కింద. ఇంకా ఆడి గొడవ పడి విడిపోయారు, కొట్టుకుపోయారు కదా, విడిపోయారు. విడిపోయినాక ఈ మణికంఠ అనే అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయి మహేశ్వర రెడ్డిని తీసుకెళ్లి మళ్ళా కొన్ని ఒక 10 లక్షలు గెలిచి మోసం చేశాడు కదా అన్న, అంటే అన్నల్లాగే ఇద్దరు, వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో కూడా నా దగ్గర ఉంది. ముందు రాము మణికంఠ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కొట్టుకున్నారు అని కూడా తెలుసు. వీళ్ళిద్దరే పరిచయం మహేశ్వర రెడ్డికి. ఇలా చేశాడు కదా మళ్ళా నేను గెలిచిస్తానన్న, డబ్బులు తెచ్చుకో, ఇలా ఇలా గేమ్ ఆడిపిస్తాం మేము రామిరెడ్డి నగర్ లో. ఎవరు? మణికంఠ చెప్పాడు? మహేశ్వర రెడ్డికి చెప్పి కొన్ని డబ్బులు కవర్ చేసి ఇచ్చాడు. అచ్చా. ఓకే. రాము మోసం చేసి గెలుచుకుంటే మణికంఠ అతనితో కలిసి ఆడిపించారు మహేశ్వర రెడ్డి మణికంఠ, ఆడిపించి కొన్ని డబ్బులు కవర్ చేసి ఇచ్చాడు తనకి మణికంఠ. ఓకే. మహేశ్వర రెడ్డికి కవర్ చేసి ఇచ్చాడు అని అలా ఇచ్చాడు. తర్వాత రాము వీళ్ళు గొడవైనాక ఈ డబ్బులు పోయినాయి అని చెప్పి నాకు మహేశ్వర రెడ్డి ఏం చేశాడు, ఏదో మాటకే నోటరీ అండి నాకు 15 సంవత్సరాల నుంచి ఆ ఇల్లు నోటరీ నా పేరు మీద ఉంది. ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు నోటరీ? నోటరీ ఫస్ట్. ఎవరు తీసుకున్నారు? మీరే తీసుకున్నారు? అన్నయ్య కొనిచ్చాడు. మీ అన్నయ్య కొనిచ్చాడు? మా అన్నయ్య కొనిచ్చి కట్టించింది మా అన్నయ్య, చిన్న అన్నయ్య. కొనిచ్చి కట్టించాడు? కట్టించాడు. ఓకే. కట్టించి ఇచ్చాడు అంటే మా ఆయన ఇలా చేస్తున్నాడు కదా పిల్లలు ఉన్నారని చెప్పి కట్టించి ఇచ్చాడు అండి. ఇచ్చిస్తే నోటరీ ముందు ఈయన ఏం చేశాడంటే మార్టేజీ లోన్ అంటమ్మా, నాకు డబ్బులు పోయినాయి కదా, కొంచెం డబ్బులు అవసరం ఉంది, లోన్ కి వెళ్దాం, ఒక 20 లక్షలు లోన్ కావాలని చెప్పి లోన్ కి వెళ్దాం అన్నాడు. అప్పుడు లోన్ కని తీసుకెళ్లి నా పేరు మీద, లేడీస్ పేరు మీద రావటం లేదు, నేను డిపార్ట్మెంట్ కదా గవర్నమెంట్ ఎంప్లాయీని కదా,
నాకు లోన్ ఇస్తారని చెప్పి తీసుకెళ్లాడు రిజిస్ట్రేషన్ దగ్గరికి ఎర్రగడ్డ. అది రిజిస్ట్రేషన్ మార్టేజీ లోన్ అనేది నాకు తెలియదు, నేను చదువుకోలేదు. అసలు 3వ తరగతి చదివాను, ఆ స్కూల్ది సర్టిఫికేట్ కూడా తెప్పించాను ఊరు నుంచి. అయితే మార్టేజీ లోన్ లాగా లోన్ త్రూ వెళ్తున్నాం, తర్వాత ఇల్లు ఆమెదే అని చెప్పి ఒక 100 రూపాయల బాండ్ పేపర్ మీద లోన్ క్లియర్ అయిపోయినాక ఇల్లు ఈమెదేనని ఒక పేపర్ రాసిచ్చారు నాకు. రాసిచ్చారు, అలా చేసుకున్నాక తర్వాత ఏమైంది, ఈయన అమ్మినట్టు రాయించుకున్నాడని తెలిసింది నాకు. ఎవరు చెప్పారు నీకు ఆ విషయం? నాకు వేరే వాళ్ళకి స్వీట్లు పంచాడండి, వేరే వాళ్ళ ఇంట్లో ఇల్లు రాయించుకున్నారు. ఎవరైతే రత్న వీళ్ళందరూ పరిచయం చేశారో వాళ్ళ దగ్గర పోయి స్వీట్లు పంచాడు. ఏది ఇల్లు రాయించుకున్నాను, రాయించుకున్నాను అని చెప్పి స్వీట్లు పంచితే నాకు వేరే వాళ్ళు ఫోన్ చేసి మోసపోయా ఇలా రాయించుకున్నాడని చెప్పారు. చెప్పినాక గొడవ చేశాను, చాలా గొడవ చేశాను. పిఎస్ లో పోయి కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే అప్పుడు రాంబాబు ఎస్ఐ కలింగరావు సిఐ గారు ఉన్నారు. అప్పుడు తీసుకెళ్లి చూపిస్తే ఇల్లు ఆమెకి రాసి ఇచ్చేసాయి అని, డ్యూటీ పోయిద్ది ఏమనుకుంటున్నావు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఇల్లు ఆమెకి రాసి ఇచ్చేయమంటే సరే రాసిస్తాను సార్ అన్నాడు. అప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్ లో బంద్ ఉంది. ఏమో అండి, అది సెకండ్ లాక్డౌన్ లో రాశాను అంటే పేపర్లు ఉన్నాయి, నాకు తెలీదు. రిజిస్ట్రేషన్ లో బంద్ ఉన్నాయి, సరే రాసిస్తానని అలా ఉంటుండగా నా మీద నువ్వు కంప్లైంట్లు ఇస్తున్నావు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఇంకా గొడవలు స్టార్ట్ అయిపోవటం, మేమిద్దరం కొట్టుకోవటం, ఇంకా నా దగ్గరికి రాకుండా వేరే అమ్మాయిలతో ఉండటం అలా చేస్తున్నాడు, వేరే వాళ్ళతో పోవటం అలా చేస్తున్నాడు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిల దగ్గర పట్టుకున్నాను, పట్టుకొని గుట్ట దగ్గర పోయి ఒక అమ్మాయిని కొట్టాను, కొట్టి గొడవ చేశాను. ఆ అమ్మాయి కూడా గొడవ చేశాను, నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి సరే నీ కూతుర్ని పడుకోబెట్టి నేను ఎక్కడికి పోను అని చెప్పి అన్నాడు. ఏది నీ సొంత కూతురు? సొంత కూతురు అంటే తనకు కూడా కూతురే అవుద్దిగా, నువ్వు భార్య అయితే. రికార్డ్స్ కూడా ఉన్నాయండి, ఇప్పటికి ప్రజెంట్ జైలు నుంచి వచ్చిన మాట్లాడిన రికార్డ్స్ కూడా దగ్గర ఉన్నాయి. అయితే నీ కూతుర్ని పడుకోబెట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఉండాలంటే. ఇప్పుడు నువ్వు జైలు నుంచి వచ్చిన తర్వాత మాట్లాడినవి కూడా ఇప్పుడు ఉన్నాయి, కానీ ఒకసారి ఆ రికార్డులు అవన్నీ నేను షీటిఎం ఆఫీస్ లో బంజారా హిల్స్ పిఎస్ లో చూపిస్తేనే కేసు అయింది, లేదంటే నువ్వు ఇంటి కోసం ప్లాన్ చేస్తున్నావు అని పోలీసు వాళ్ళు కూడా నన్ను నమ్మలేదండి. నమ్మకపోయి రికార్డులు తీసుకొని అప్పుడు ఈయన రామిరెడ్డి ఎస్ఐ దగ్గరికి వెళ్ళి రికార్డులు వినిపించి మా పాప వాళ్ళ డాడీని తీసుకుని పెట్టింది. పెడితే అప్పుడు కూడా నన్ను బెదిరించాడు, నీకు ఇల్లు కావాలా లేకపోతే నీ కూతురుతో కాంప్రమైజ్ చేస్తావా అని బెదిరించి కొట్టేటోడు అండి. కొడితే నేను అన్నాను నేను ఊరేసుకుని చచ్చిపోతాను, కేసు వాపసు తీసుకుంటావా లేదని పాపని బెదిరించాను. 2-3 సార్లు బంజారా హిల్స్ లో 3 సార్లు కంప్లైంట్లు ఇచ్చా, 3 సార్లు కూడా రిటర్న్ తీసుకున్నాను. తీసుకొని మారతాడేమోనని ఇంకా చెప్తుంటే కూడా ఇంకా మారలేదు, ఉండే కొంది ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పి ఇంకోసారి ఏం చేశాడు, ఈ సొంతింట్లో మా బెడ్రూమ్ లో నా దగ్గర తీసుకెళ్లిపోయినప్పుడు రెంట్కున్నప్పుడు తీసుకెళ్లిపోయినప్పుడు ఏం చేశాడంటే బలవంతంగా నేను ఈ బెడ్రూమ్ లో పండుకొని ఉంటే పక్క బెడ్రూమ్ లో పోయి పాప మీద పడటం, పాపకి అలా పట్టుకోవటం అలా చేస్తుంటే గొడవ పడినప్పుడు కొట్టేటోడు. ఆల్రెడీ నాకు ఊరి కూడా అయిపోయాడు, చంపాలని కూడా చూశాడు. మళ్ళీ ఇలా నెట్టంగానే పడిపోయి తలంతా రక్తం అండి, వాచ్మెన్ కూడా వచ్చారు. నాకు కొట్టినట్టు నేను పడిపోయాను, మొత్తం రక్తం అయితే హాస్పిటల్ తీసుకెళ్లారు, ఈయన కొట్టి పారిపోయాడు. అవి కూడా ఎవిడెన్స్ నేను వాచ్మెన్ వాళ్ళతోటి కూడా మాట్లాడిస్తాను, ఆ ప్రూఫ్ కూడా ఉంది. ఇంకా అలా జరుగుతుండగా ఏం చేసిందంటే పాప వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది సొంత ఇంటికి. నేను బయటే ఉన్నాను రెంట్కి, వెళ్ళిపోయింది సనత్ నగర్ పిఎస్ లో. తర్వాత ఆ ఇల్లు అక్కడ గొడవలు అవుతున్నాయని ఓనర్ ఖాళీ చేయమని చెప్తే, ఈ సనత్ నగర్ జనప్రియ ఉంది కదండి అపార్ట్మెంట్ ఎర్రగడ్డ దగ్గర, అక్కడ రెంట్కి ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు కూడా నాకు ఇదే టార్చర్ చూపిస్తుంటే పోయి సనత్ నగర్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాము. ఇస్తే కూడా అక్కడ కూడా రిటర్న్ తీసుకున్నా, 5-6 సార్లు రిటర్న్ తీసుకున్నా. లాస్ట్కి షీటీఎం కూడా పోయారు మా పిల్లలు, వాళ్ళ డాడీ ఇద్దరు, పాప బాబు, వాళ్ళ డాడీ షీటీఎం ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. అక్కడ కూడా కాంప్రమైజ్ 10 సార్లు కాంప్రమైజ్ చేసుకున్నా, అయినా వాడి బుద్ధి మారలేదు. మారకపోతే ఒకరోజు పాప సొంత ఇంటికి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక వాళ్ళ డాడీ లేని టైంలో, వాళ్ళ డాడీ ఫ్రూట్స్ అమ్ముకునేటోడు ఈసుగూడలో, అయితే లేని టైంలో ఇంటికి వెళ్ళి ఇంత అల్లరైపోయింది, చేసేది ఏంటో నేను చేసి చూపిస్తాను అని బలవంతం చేయిపోయాడంట. అది నాకు తెలియదు, నేనేమో రెంట్కున్న ఇంట్లో ఉన్నాను. పాప దగ్గరికి వెళ్ళి బలవంతం చేయిపోయాడండి. చేయబోతే ఇద్దరు ఇంకా కొట్టుకొని, ఇదిగోండి ఫోటోలు, పాపని కొట్టి బట్టలు ఇప్పదీసి కొట్టి, ఇదిగోండి మొత్తం ఫోటోలు, ఇద్దరు కలబడి అంటే ఇవి గోర్లతో గిచ్చుకుని బెల్ట్తో కొట్టుకున్న ఫోటోలు అవి కూడా ఉన్నాయి, మొత్తం చింపేశాడు. ప్రజెంట్ ఇవి ఉన్నాయి నా దగ్గర. కొట్టేళ్ళకి బలవంతం చేయబోళ్ళకి పక్కన రెంట్ వాళ్ళు వచ్చి ఏమైంది ఏమైంది అని వచ్చేళ్ళకి కిందకి దిగి వచ్చేసాడు. మరి రాగానే
పాప పోయి అప్పుడు ఏం చేసింది, బంజారా హిల్స్ లో పోయి నాకు సంవత్సరం 2 సంవత్సరాలు పణుకు, నెలకు ఒక్కసారి పణుకు అని మాట్లాడిని, తన దగ్గర నుంచి మాట్లాడేది ఫోన్లో రికార్డ్ చేసి తీసుకెళ్ళి మళ్ళా షీటిం ఆఫీస్కి వెళ్ళింది. వీడు ఇలా ఇంకా మారటం లేదు మేడం, మా మమ్మీ ఏమో ఇలా కాంప్రమైజ్లు చేపిస్తుంది అని చెప్పి తీసుకెళ్లి కంప్లైంట్ పెట్టి ఫోక్సో కేసు నడుస్తుంది. రాము ఎలా పరిచయం అంటే, ఇలా గొడవలైనాక రాము వాళ్ళకి ఆంధ్ర జ్యోతి రిపోర్టర్ శివ అని ఉన్నాడండి, ఎక్కడ అటు జీడిమెట్ల సైడ్ ఉన్నాడు రాము వాళ్ళు ఫ్రెండ్స్. అయితే వాళ్ళ శివ వాళ్ళ ఆఫీస్కి ఈయన వెళ్ళాడంట, ఏదో కాంప్రమైజ్ ఏదో మా సెటిల్మెంట్ చేయాలని నా గురించి వెళ్ళాడు. వెళ్తే అక్కడ రాము ఏం చేశాడు, మీ వాడు ఇక్కడికి వచ్చాడు మేడం ఏంటో అని చెప్పి నాకు ఫోటో తీసి రామ్ ఫోటో పంపించాడు. ఏమైంది మళ్ళీ గొడవలు నడుస్తున్నాయి అంటే, లేదు రామ్ ఇలా ఇల్లు రాయించుకున్నాడు, ఇలా ఇలా మోసం చేశాడంటే, నేను చెప్తున్నాను కదా మేడం వాడు దొంగ కానీ నేను చెప్తుంటే మీరు వినలేదు కదా అని చెప్పి మీరే ఇది చేశారు, వాడు ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు అని రామ్ ఏం చేశాడంటే, నెంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. రాముని పరిచయం చేసింది ఆత్రేనా? మహేష్ నాకు పరిచయం చేసింది. మీ ఆయన అంటున్నావు కదా, ఆయనే పరిచయం చేసింది. అయితే నేను మంచి లాయర్ ని పెడతానని చెప్పి చిక్కడపల్లి వర్మ లాయర్ ఎవరు రాము లాయర్ ని కల్పించాడు. ఇల్లు రాయించుకున్నా మంచి లాయర్ ఉన్నాడు, నేను కల్పిస్తాను మేడం అని చెప్పి లాయర్ ని పెట్టాడు. ఇప్పుడు ప్రెజెంట్ నేను జైలుకి వచ్చిన దాకా లాయర్ కూడా రామ్ పెట్టిన లాయరే నాకు. ఓ సంవత్సరంన్నర నుంచి లాయర్ రామ్ పెట్టిన లాయరే. ఇప్పుడు నేను జైలు నుంచి రిలీజ్ చేసింది కూడా రామ్ పెట్టిన లాయరే. ఓకే, మరి ఎందుకు మరి అందరూ అనుకునేది ఏంటంటే మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి హనీ ట్రాప్ అన్నారు కదండి, హనీ ట్రాప్ పెద్ద పెద్ద గోల్డ్ వేసుకున్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నాము అన్నారు కదా. ఇప్పుడు మా పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. మేమే మాకే హెల్త్ ప్రాబ్లం అయ్యి మేమే చావుబతుకుల్లో ఉంటే హనీ ట్రాప్ బడాయి బాబులతోటి ఇలా ఉంది అలా ఉంది అని చెప్తున్నారు కదండి. మేము ప్రజెంట్ నడవలేని పరిస్థితి, రక్తం నాకు 3% ఉంది, బెడ్ సర్కిల్ అవ్వక క్యాన్సర్ అని ఆపరేషన్లు చేయించి ఇతనే. ఎప్పుడు ఇది ఇల్లు రాసిన ఇవి డేట్లు ఉంటాయి కదండి? కాదమ్మా, ఇప్పుడు మామూలుగా నీకు హెల్త్ ఎప్పుడు ప్రాబ్లం వచ్చింది? ఇల్లు రాసినాకండి. ఇల్లు రాసిన తర్వాత నేను అనేది ఇల్లు రాయక ముందు ఏం చేసేవాళ్ళు అసలు మీరు? ఎవరు? నేనా? హౌస్ వైఫ్. ఏం చేయను, రెంట్లు వస్తాయి ఒక 70,000 రెంట్లు వస్తాయి, 70,000-80,000 రెంట్లు వస్తాయి. ఇతను రాము వచ్చేవాడా మీ ఇంటికి? ఇంటి విషయంలో హెల్ప్ చేసేటోడు, అప్పుడప్పుడు వచ్చేటోడు, కంటిన్యూ ఏం కాదండి. ఎప్పుడన్నా ఇంటి ముందుకు ఎవరైనా వస్తే నాకు ఫోన్ చేయమని. ఇప్పటి వరకు 3 ఇయర్స్ నుంచి ఆ ఇల్లు నిలబడింది కూడా ఆ రామ్ గుండానే నిలబడింది నాకు. మరి మీరు మీ కూతురు ఇద్దరు కలిసి వ్యభిచారం చేస్తున్నారు అని చెప్పి దొరికినట్టు ప్రూఫ్ ఏంటండి? మీరు ఆ ఇల్లు నడిపిస్తున్నారని అంటున్నారు, దొరికిందా ప్రూఫ్ కావాలి నాకు? ఓకే, దొరికినట్టు ప్రూఫ్ కావాలా? వ్యభిచారం నడిపిస్తున్నానని దొరికానా నేను? మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళలేదా? తను ఎలా పట్టించాడంటే కేసులు కూడా నా 2 కేసులు అయినాయి కదండి, ఆ 2 కేసులు పేపర్లు కూడా తీసుకొచ్చాను. పర్లేదా, తనే పట్టించాడు నాకు. ఎలా, ఎందుకు పట్టించాడు, ఎవరు అంటే? తను ఇల్లు రాయించుకొని ఇవన్నీ గొడవలు నడుస్తున్నాయి, నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి ఆ ఇల్లు తీసుకోవాలని తను రెంట్కు ఉండేటోడు. 9,000 మైదీపట్నం పిల్లర్ నెంబర్ 75 అక్కడ రెంట్కు ఉండేటోడు. వాళ్ళ భార్యని వాడిని పట్టుకున్నానండి రెడ్ హ్యాండ్ గా, మోసం చేసి నా ఆస్తి కోసమే వీళ్ళు టార్గెట్ చేశారని పట్టుకున్నాను, గొడవ చేశాను, పోయి వాళ్ళ ఆవిడ దగ్గరికి చెప్పాను. ఇద్దరు కలిసి నా ఇల్లు రాయించుకున్నాక వాళ్ళ భార్యకి ఫోన్ చేసి తిట్టాను, ఆ రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి. మొత్తం ఫేక్ న్యూస్ వేసి మాకు ఇలా చేశాడు. మహేశ్వర్ రెడ్డి కావాలని చంపించి ఆయన హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళ పగ తీరాలని చెప్పి నన్ను చంపాలంటే మీ ఇంటికి ఎందుకు పిలిపిస్తాడు? మీరు ఫోన్ చేసి పిలిపించారు అంటున్నారు. మేము ఫోన్ చేసినట్టు కావాలండి, నేను ఫోన్ చేసినట్టు ప్రూఫ్ కావాలా? నేను చేశాను అన్నారు కదా, నేను చేసినట్టు ప్రూఫ్ కావాలి నాకు, ఎవిడెన్స్ కావాలన్నా. మరి ఎవరు పిలిస్తే వచ్చాడు? తనే అప్పుడప్పుడు వచ్చేటోడండి, ఊరు వెళ్తా వెళ్తా వచ్చాడు. మేడం ఇలా ఊరు వెళ్తున్నాను, డబ్బులు అయిపోయినాయండి, తనకు కొంచెం డబ్బులు అవసరం ఉంది. అది కాక ఒక రికార్డు ఉందండి, ఆ రికార్డు ఇప్పుడు నేను తర్వాత పంపిస్తాను, వాళ్ళ దగ్గర ఉంది. ఏమనంటే ఒక 2 రికార్డులు రిలీజ్ చేశారు ఈ రామ్ విషయంలో, మణికంఠ తను మాట్లాడుకున్నారు, శాంసన్ మణికంఠ మాట్లాడుకునే కూడా ఒకటి రిలీజ్ చేశారు, మీరు విన్నారో లేదో? అయితే అది ఇలా గొడవపడి తిట్టుకున్నారు కదా, ఆ తిట్టుకున్న రికార్డు మణి దగ్గర ఉంది. ఆ మణి దగ్గర వినోద్ అనే అబ్బాయి, ఒక అబ్బాయి ఉంటాడు, ఆ వినోద్ కూడా తెలుసు ఇతనికి, రామ్ కి తెలిస్తే వచ్చి ఏం చేశాడు అంటే, వినోద్ ఫోన్ ఎత్తటం లేదని
వచ్చి ఫోన్ తీసుకుని వినోద్ కి ఫోన్ చేశాడు. చేసి ఆ రికార్డు శాంసంగ్ తిట్టిన రికార్డు కావాలి నాకు అని పంపించుకున్నాడు. ఆ పంపించుకున్న రికార్డు వింటున్నాడు. ఈలోపు వచ్చి రామ్ వచ్చి ఒక 20 నిమిషాలు అవుతుంది. ఒక 15 మంది అలా చాకులు తీసుకొచ్చి. అసలు రామ్ వచ్చాడని వాళ్ళకి ఎవరు చెప్పారు? ఈ రామే ఫోన్ చేశాడు కదండి. ఎవరికి? రికార్డు పంపించుకున్నాడు. ఇప్పుడు రామ్ ఫోన్ లో రికార్డు ఉండాలా? శాంసన్ అనే అబ్బాయి మాట్లాడింది, రికార్డు ఉందండి. అంటే మళ్ళా ఒక రికార్డు రిలీజ్ అయింది. ఏం రికార్డు? మిమ్మల్ని చంపటానికి మనుషుల్ని పెట్టాడు, మొత్తం ఇలా అయిందని చెప్పాడు. అది కట్ చేసి పెట్టారు. వినోద్తో మాట్లాడింది పెట్టలేదు. కట్ చేసి రికార్డు, సగం రికార్డే ఆ టీవీలో పెట్టారు, మీడియాలో పెట్టారు. పూర్తి రికార్డు మీకు కావాలంటే రేపు తెచ్చి మీకు వినిపిస్తాను. మీకు పంపిమన్నా పంపిస్తాను. ఆ రికార్డు కోసం మళ్ళా నా మీద ఏంటని చెప్పి రికార్డు వినటానికి మా ఇంటికి వచ్చాడు. మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? మీ దగ్గర ఉందా? నేను ఫోన్ చేయలేదు. వినోద్ ఫోన్ ఎత్తటం లేదని వచ్చి మా పాప ఫోన్ తీసుకుని వినోద్ కి ఫోన్ చేశాడు. వినోద్ ఎవరు? వినోద్ అనే అబ్బాయి కూడా రామ్ మనిషి. వినోద్, మణికంఠ, ఈ శాంసన్, రేణుక, ఈ ఒక 20 మంది పిల్లలు ఉంటారు రామ్ దగ్గర. అయితే మళ్ళా వీళ్ళ మనుషులు అటు మనుషులు ఇలా అయిపోయి రామ్ దగ్గర రూపాయలు లేవండి. కనీసం 1000 రూపాయలు లేని పొజిషన్ లో ఉన్నాడు రామ్. ఎందుకు బాగుండేవాడు? ఊర్లో ఎలక్షన్ బంగారం అది నేను చూడలేదండి. నాకు పరిచయం 4 ఇయర్స్ కదా. అచ్చా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర పరిచయం? నాకు పరిచయం 4 సంవత్సరాలు. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను గోల్డ్ అయితే చూడలేదండి. ముందు ఉందేమో నాకైతే తెలీదు. నా దగ్గర నేను ఎప్పుడు గోల్డ్ చూడలేదు కూడా. నాకు మధ్యలో గోవా వెళ్ళినప్పుడు గేమ్ ఆడి అయిపోయినప్పుడు కూడా నాకు 50,000 కావాలని వాళ్ళ పిల్లలకి తెలుసు, 50,000 కావాలని నాకు ఫోన్ చేశాడు. లేదండి, వేయలేదు. ఇల్లు చూసుకునేటప్పుడు గోల్డ్ మాత్రం 2 లాక్స్ పెట్టించాను. ఇప్పుడు మార్వడి షాప్ లో స్లిప్ ఉంది. అచ్చా, ఎవరికి? రాముకి ఇచ్చారా? 10 నెలల కింద. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే ఇంటి విషయంలో హెల్ప్ చేస్తున్నాడు, లాయర్ని తనే పెట్టాడు నాకు. మీ అతను ఇల్లు రాయించుకున్నాడు కాబట్టి ఇప్పియడానికి ఇతని దగ్గరికి వెళ్ళి 2 లాక్స్ అప్పిచ్చాను. అంటే ఇతను ఏంది రౌడీ చేసేవాడు? 2 లాక్స్ కూడా ఎవరు ముందు పెట్టానో వాళ్ళ పిల్లల ముందే పెట్టినట్టు. కాదమ్మా, రాము ఏం చేసేవాడు అంటే సెటిల్మెంట్ చేసేవాడా? అంటే మా ఇంటి విషయం ఇంకా ఏదన్నా ఉంటే చిన్న చిన్న సెటిల్మెంట్ చేశాడండి. చేశాడు. ఏదైనా స్థలాలు ఇక్కడ వస్తే నేను తనకే అప్పచెప్పేదాన్ని. చేసేదాన్ని అంటే నేను చేయలేదు, కానీ ఎవరన్నా బాధపడేటోళ్ళు ఏదన్నా ఉంటే నేను రామ్ కి అప్పచెప్పేదాన్ని. ఒక ల్యాండ్ కూడా అప్పచెప్పేదాన్ని. రామ్ కి కూడా ఒకటి బోయిన్పల్లిలోనో ఏదో ఒక ల్యాండ్ విషయంలో కూడా పేపర్లు ఇచ్చున్నా. శాంసంగ్ ముందే ఇచ్చాను ఆ పేపర్లు కూడా. అంటే నేను డబ్బులు ఏం తీసుకోలేదు, ఆయనకి ఇచ్చేదాన్ని. ఎవరన్నా నాకు రామ్ హెల్ప్ చేసినందుకే ఇప్పుడు వరకు ఆ ఇల్లు ఆగిందండి నాకు. లేకపోతే ఎప్పుడు లాక్కునేవాళ్ళు ఇల్లు. ఓకే, ఆ ఇల్లు రాము ఆపుతున్నాడు కాబట్టి ఇతన్ని అతను చంపించాడు. అతని వీళ్ళు వాళ్ళు ఒకటైపోయి మహేశ్వర్ రెడ్డి ఒకటైపోయి మొత్తం నా కబ్జాలో నుంచి తీసేయాల నన్ను. అంటే నిన్ను మహేశ్వర్ రెడ్డి నాతో కలిసి ఉండగానే నా ఇల్లు కోర్టులో పెట్టాడు. అది నాకు తెలీదు. కరెంట్ బిల్లు మారినాక తెలిసింది నాకు. అప్పటికే 2 ఇయర్స్ అయిపోయింది. అప్పుడు ఏం చేశాడంటే పాపంని నేను ఫోక్సో కేసు పెట్టాను కదా, పెట్టినప్పుడు ప్రాపర్టీ తన పేరు మీద ఉంటే నిజమైద్ది అని చెప్పి ధర్మారెడ్డి అని ఒక వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. ధర్మారెడ్డి అంటే తను నాకు వీళ్ళిద్దరు కూడా పరిచయం అండి ఒకేసారి. ఇతను మహేశ్వర్ రెడ్డి కలిసి చేశారు నాకు మొత్తం. ఇతని మీద కూడా బ్రోతల్ కేసులు ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ కూడా తీసుకొస్తాను. మహేశ్వర్ రెడ్డి మీద కూడా బ్రోతల్ కేసు ఉంది. నాకే ఒక్క కేసు కానప్పుడు ఉంది, అది కూడా చూపిస్తాను. అయితే ఈ మీడియా అతను ఇతను సపోర్ట్ తీసుకుని టీవీ ఫైల్ లో పనిచేశాడంట. నాకైతే తెలీదు. ఎవరు చెప్పారు? నాకు ఇతనే చెప్పాడు. టీవీ ఫైల్ లో పనిచేస్తాడు. ఒక అమ్మాయిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాడు ఇతనే. రేణుక అని ఒక అమ్మాయి ఎస్ఆర్ నగర్ లో కంప్లైంట్ ఇచ్చి ఏదో ఒక 10 రోజులు ఉండిద్దని మా ఇంట్లో పెట్టి ఆ అమ్మాయిని మహేశ్వర్ రెడ్డి ఇతను వాడుకోవాలని చూశారు. చూస్తే ఆ అమ్మాయి నాకు చెప్పిందండి, గొడవ చేశాను. గొడవ చేసేకి నేను బ్రోతల్ కేసు నడిపిస్తున్నానని ఆ అమ్మాయికి నాకు కేసు అయింది. ఎవ్వరు లేరు, అమ్మాయి నేనే కేసులో ఇరుక్కున్నాం. అప్పుడే అయింది పేపర్లు. ఇదిగోండి, అప్పుడే అయింది. మేమిద్దరమే, మొగోళ్ళు కూడా ఎవరు లేరు. ఇదిగోండి కేసు. మీ ఇద్దరి మీద కేసు అయింది. కేసు అయింది. ఇక్కడ ఏ స్టేషన్ లో? ఇక్కడ బంజారా హిల్స్ లో. మళ్ళా వెంకటగిరిలో ఎవరిదో ఇల్లు. నరేష్ అని ఒక అబ్బాయి, కార్ డ్రైవర్ గా మహేష్ రెడ్డి మా ఇంట్లో పెట్టాడు. వాళ్ళ ఊరు అతనే, కడప అతంది. వాళ్ళ ఊరు అతనే తోటే మళ్ళా ఇంకో కేసు వేయించాడు ఇతనండి. ఏమని? ఈ ఎవరిదో వెంకటగిరిలో ఇల్లు ఉంటే నాకు ఇంట్లో నుంచి ఒక్కదాన్ని తీసుకెళ్లి నువ్వు బ్రోతల్ కేసు నడిపిస్తున్నావు అని చెప్పి పట్టించారు నాకు.
అంటే నువ్వు ఆ ఇంట్లో నువ్వు ఉన్నావా? లేను, నా సొంత ఇంట్లో నుంచి తీసుకెళ్లారు నన్ను. ఆ ఇల్లు నీదంటే నేను పోలీసు వాళ్ళకి గొడవ చేశాను. ఆ ఇంటి దగ్గరికి నన్ను తీసుకెళ్ళంటే నేను ఎప్పుడన్నా కానొచ్చానా, ఓనర్ కి చూపించంటే కూడా వినలేదు. నా మీద బలవంతంగా కేసు పెడితే ఇతన్ని వదిలేశారండి. ఇతన్ని వదిలేస్తే నేను బలవంతంగా ఇతను ఉంటే సంతకాలు పెడతావా లేదని నన్ను కొట్టబోయారు లేడీ కానిస్టేబుల్ ని పిలిచి. నేను పెట్టనంటే పెట్టను, నాది సంబంధమే లేదు, నేను ఎలా పెడతానని గొడవ చేస్తే ఇది వదిలేటట్టు లేదు, వీడిని కూడా కేసులో బుక్ చేస్తేనే నేను సంతకాలు పెడతానని గొడవ చేసినప్పుడు ఇతని మీద కేసు చేశారు. ఓకే, అంటే నువ్వు ఎక్కడ ఏమి వ్యభిచారం కేసులో దొరకకుండా కూడా కావాలని నిరీక్షించి ఇతనే ఇతను చేపించేటోడు మహేశ్వర రెడ్డి. ఇతని మీద నాకు ఒక్క కేసు లేనప్పుడు ఈ బ్రోతల కేసు నడిపించేటోళ్ళకి ఫైనాన్స్ ఇస్తాడు. ఫస్ట్ అందరి దగ్గరికి, అమ్మాయిల దగ్గరికి పోతాడు. పోయినాక ఇతను ఏం చేశాడు, వాళ్ళ ఊరు నుంచి ఒక ఐదుగురిని తీసుకొచ్చి బిజినెస్ లాగా చేపిస్తా, మళ్ళీ ఏం బిజినెస్ లో బ్రోతల కేసు అని చెప్పాడు. నీకు పెళ్ళైన తర్వాత అయినాకే అక్కడ నేను పెట్టేవాడా ఆ ఇంట్లో? ఆహా లేదండి, పనులకు పెట్టేటోడు. నువ్వు మీ ఇంట్లోనే ఉండేదాన్ని? ఉండేదాన్ని. మహేశ్వర రెడ్డి నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు ఇతను? ఎక్కడ? విజయవాడ అండి. విజయవాడలో? విజయవాడలో 1 వీక్ డ్యూటీ చేస్తాడు. 1000 రూపాయలు ఇచ్చి డ్యూటీ కూడా చేయకుండా మొత్తం ఈ బిజినెస్ లు ఫైనాన్స్ ఇవ్వటం ప్యాకెట్లు ఆడిపిస్తాడు. 1000 రూపాయలు ఇచ్చి 1 వీక్ చేస్తాడు. 1 వీక్ ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాడు. ఆ 1000 రూపాయలు ఎవరికి ఇస్తాడు? ఆ డ్యూటీ డ్యూటీ వేరే వాళ్ళు చేస్తే 1000 రూపీస్ ఇస్తాడు. నాకు తెలిసింది ఎందుకంటే ఇతను డ్యూటీకి పోకపోతే నేను అడిగేదాన్ని కదా. లేదు అలా పోకపోయినా 1000 రూపాయలు ఇస్తే నా డ్యూటీ వేరే వాళ్ళు చేస్తారు. ఇప్పటికి ప్యాకాట పిచ్చి విజయవాడలో డ్యూటీ చేసేటప్పుడు కూడా ఆడతాడు, ప్రెజెంట్ కూడా ఆడతాడు. అంటే మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఉంటారు కదమ్మా, మరి ఎస్ఐ సిఐ వీళ్ళంతా గుర్తుపడతారు. ఓంగాడ అంటే పిటిఓ డ్రైవర్ ఏదో అంటే అదేలే, డ్రైవర్ అంటే అదే ఉంటదా? ఎవరికి అంటే ఓకే ఇతను వెళ్ళకపోతే వేరే అతను పంపిస్తాడు, వేరే అతను చేయొచ్చు డ్యూటీ. ఇతను ఎక్కువ హైదరాబాద్ లోనే ఉంటాడు. ఏం చేస్తుంటాడు హైదరాబాద్ లో? ఇలాంటి పనులే చేస్తాడు. ఇంకా అమ్మాయిలతో? ఇతను ఇతను వీణ మేనల్లుడు, సూరి పేరు, మేనల్లుడు. ఇతను మహేశ్వర రెడ్డిది కేసు, బ్రోతల కేసు. నాకు ఒక్క కేసు లేనప్పుడు పరిచయం అయినప్పుడు వీళ్ళ మీద బ్రోతల కేసు ఉంది, పేపర్లు ఉన్నాయి నా దగ్గర. 2016లో కేసు, బ్రోతల కేసు అయింది. ఇవన్నీ నేను బయట పెడుతున్నాను, అమ్మాయిలతో పోతున్నారు, ఇవన్నీ బయటకు తీస్తున్నానని నన్ను బ్లేమ్ చేయడానికి నన్ను ఈ కేసుల్లో ఇరికించి ఇప్పుడు నేను ఎక్కడ కేసు పెట్టనా చెల్లకుండా చేస్తున్నారు. మరి నువ్వు పోలీస్ స్టేషన్ లేవని చెప్పట్లేదు? వెళ్ళాను, ఇవన్నీ చూపించినా పట్టించుకోవటం లేదు. అతని కేసు పేపర్లు చూడండి సార్, నా ఫస్ట్ ఒక్క కేసు అవ్వక ముందు ఇతని మీద కేసు చూడమంటే కూడా పట్టి పోలీస్ స్టేషన్ లో చూపించావు? మొన్న జైలు నుంచి వచ్చినా కూడా జూబ్లీహిల్స్ కేసు లో చూపించాను. పట్టించుకోవట్లేదు? పట్టించుకోవట్లేదు. ఏమో ఏం చెప్పటం లేదు. డిపార్ట్మెంట్ కదండి, డబ్బులకు అమ్ముడు పోయారు అందరూ. జూబ్లీహిల్స్ పిఎస్ మొత్తం అదే చేశారు, నాకు అన్యాయంగా చేశారు. ఇప్పుడు మన ఇల్లు సీజ్ చేశారు కదండి, 15 రోజులు ఈ రోజుకి నా ఇల్లు సీజ్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి చేశారు. ఒక 60 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. దేనికి సీజ్ చేస్తున్నారు అని చెప్పి అడిగాను. ఇంట్లో పాప, నేను, వాళ్ళ పాప, వాళ్ళ డాడీ ఉన్నాము. ఉంటే సడన్ గా వచ్చేసారు ఒక 70 మంది పోలీసులు, 60 మంది దాకా వచ్చారు. వచ్చి ఇంకా ఫోన్లు గుంజుకున్నారు నడు అని చెప్పి వచ్చారు. ఒక లేడీ కానిస్టేబుల్ ఒక 15 మంది దాకా ఉన్నారు. వచ్చి ఏంటి, ఏం జరిగింది, ఏం జరిగింది అని చెప్పి నేను అడుగుతుంటే కూడా బలవంతంగా చేతిలో ఒక పేపర్ పెడుతున్నారు. చదువుకో అని చెప్తే నాకు చదువు రాదు సార్, నాకు వినిపిండి, దేన్ని తీసుకెళ్తున్నారంటే ఫస్ట్ నడు నడు అని బలవంతంగా చేతిలో పేపర్ పెడితే కూడా నేను తీసుకోలేదు. అలా ఈడ్చుకొని నైటీల మీద ఉన్నాము. ఈడ్చుకొని పిఎస్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి 3 గంటలు 4 గంటలు పెట్టి ఇళ్ళంతా బిల్డింగ్ అంతా సీజ్ చేపించి ఇంకా హోమ్కి పంపిస్తాము. హాస్టల్లో ఏదో ఉండిద్దంట పోలీస్ వాళ్ళది, అందులో పంపిస్తాము. ఉంటారా లేదా మీ తరపున ఎవరన్నా ఉంటే పిలిపించుకొని వెళ్తానంటే వెళ్ళండి అని చెప్పి కట్టుకున్న నైటీల మీద అండి తీసుకెళ్లి మమ్మల్ని అలా వదిలేశారు. మీ బంగారం బ్యాంక్ లో ఇతర ప్రైవేట్ సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. ఇప్పుడు మీ ఇంట్లో నుంచి మీరేం సామాన్లు తీసుకోవడానికి కూడా అవకాశం లేదండి? లేదు, ఏమీ లేదు. 3 డేస్ 4 డేస్ ఏమో ఇంటి ముందే వర్షంలో ఇలా ఉన్నాము. బట్టలు కూడా లేవు ఈ రోజు, ఈ జత 15 రోజుల నుంచి బట్టలు కూడా లేవు మాకు. అంటే అక్కడ ఏంటి సాపేసుకొని కూర్చున్నాము? ఇంటి ముందే 4-5 రోజులు ఉన్నానండి. అలా నా పోలీస్ వాళ్ళకి కాల్ చేశాను, నేను చేసిన తప్పేంటి, నా ఇల్లు సీజ్ ఎందుకు అయింది, ఏంటి చదివి చెప్పండి, నేను చదువుకోలేదు సార్ అంటే కూడా అస్సలు చెప్పటం లేదు. తర్వాత ఏం చేశానంటే 4 రోజులు అయిపోయినాక 100 నంబర్ కి కాల్ చేశాను. నేను చచ్చిపోదామని ఫిక్స్ అయ్యి పిల్లల్ని చంపేసి నేను చచ్చిపోదామని
ఫిక్స్ అయ్యానండి. ఫిక్స్ అయ్యి 100 నంబర్ కి కాల్ చేస్తే సరే వస్తున్నారమ్మా పోలీసు వాళ్ళు అని చెప్పారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు నేను బిల్డింగ్ ముందు కూర్చుని ఉంటే రాకుండా 2 వ్యాన్లు పోలీస్ వాళ్ళు ఏం చేశారు, మా గల్లీకి అంత దూరంలో నుంచున్నారు. సిఐకి కాల్ చేశాను, సార్ నా ఇల్లు ఎలా సీజ్ అయింది, ఎలా ఇడిపించుకోవాలో సడన్ గా నాకు చెప్ప చేయకుండా ఖాళీ చేపించారు. ఏంటి సార్ అంటే, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయనకి కాల్ చేస్తే ఈ మెసేజ్ పెట్టాడండి. అసలు జరిగింది ఏంటి ఎందువల్ల అంటే, పేపర్ చదివి నాకు వేరే వాళ్ళు ఇదిగోండి ఇలా మెసేజ్, సిఐ ఇలా మెసేజ్లు పెట్టారు అంటే ఫోన్ ఎత్తటం లేదు. పోలీసు వాళ్ళు 100 నంబర్ కాల్ చేస్తే ఎవరు రావటం లేదు. పోలీసు వాళ్ళు వచ్చి అంత దూరంలో ఉన్నారు. వాళ్ళు ఇంటి ముందుకు వస్తే నేను ఏమన్నా తాగి చచ్చిపోవాలని ఫిక్స్ అయ్యాను, వాళ్ళు నా దగ్గరికి రావటం లేదు. నన్ను కాపలా కూర్చున్నారు, కాల్ చేస్తుంటే ఇలా మెసేజ్లు పెడుతున్నాడు, పట్టించుకోవటం లేదు ఆయన. ఇప్పుడు నీకు ఆ కేసుకి నీకు ఏ సంబంధం లేదు? ఏది లేదు కదా సార్. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు నేను జైలు నుంచి వచ్చినాక నా ఇల్లు సీజ్ ఎందుకు అయిందని చెప్తే, ఇలా మళ్ళా జైలు నుంచి వచ్చి బ్రోతల కేసు నడిపిస్తుంది అని చెప్పారు కదా, నాకు ఎవిడెన్స్ కావాలి, నాకు ప్రూఫ్ కావాలా. ఎవరన్నారు ఇప్పుడు మళ్ళీ నడిపిస్తుంది అని చెప్పి? ఇదిగోండి పేపర్ కేసారు కదా, ఎందుకు వేసారు ఇలా అబద్ధం, చదవండి. నాకైతే చదువు రాదు, మీరు చదువుకొని చూపించండి. అది అత్త జరిగిన ఇల్లు సీజ్ చేశారు అని చెప్పి పెట్టారన్నమాట. లేదు ఇదిగోండి బ్రోతల కేసు మళ్ళా దొరికిందని, మళ్ళా మళ్ళీ జైలు నుంచి వచ్చి కూడా బ్రోతల్ మళ్ళీ నడిపిస్తున్నాడు, నడిపిస్తున్నానని. లాయర్ కూడా మోసపోయాను కదండి, లాయర్ ని తీసేశాను, లాయర్ కూడా అమ్ముడు పోయాడు అని తీసేశాను. లేదండి నాకు కొత్తగా మన డబ్బులు లేవు కదండి, డబ్బులు లేవు అని చెప్పి ఖాళీ ఇవన్నీ తీసుకెళ్తే అమ్మ నీకు ఇలా ఇలా చేశారు, అసలు 3 రోజుల కింద నీకు పేపర్ ఇవ్వాలా, నోటీస్ ఇవ్వాలా. నోటీస్ ఇవ్వకుండా మొత్తం డిపార్ట్మెంట్ వీళ్ళు ఒకటైపోయి ఆర్డీఓ వాళ్ళు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి సీజ్ చేయించాడమ్మా అని చెప్పి అన్నారు లాయర్ గారు. అదే మాట చెప్పారు. ఇంకొకటి, నేను చీటింగ్ కేసు పెట్టాను ఇల్లు రాయించుకున్నప్పుడు, ఆ చీటింగ్ కేసు కూడా పోలీసు వాళ్ళు అంట, బంజారా హిల్స్ పోలీసు వాళ్ళు చార్జ్షీట్ వేయకుండా ఆపారంట. అది నాకు తెలీదు. ఎవరు చెప్పారు? నాకు మా లాయర్ గారు చెప్పారు. ఇప్పుడు మళ్ళా రీఓపెన్ చేపించి కేసు చేస్తామమ్మా, కేసులో చార్జ్షీటింగ్ లేకుండా వీటి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి. ఫోక్సో కేసులో కూడా తప్పించారు, ఫోక్సో కేసు అయింది కదా, జైలుకి వెళ్ళాలా, జైలుకి వెళ్లకుండా వీళ్ళు మేనేజ్ చేసి అదేదో 20 రోజులు పారిపోయి ఆంటీ స్టేట్ బెయిల్ ఏదో తీసుకొని వచ్చాడు. సో అయితే మీకు ఆ కేసుకు సంబంధం, సిఐ నరేందర్ అప్పుడు బంజారా హిల్స్ లో, ఆయన అయితే ఏదో బలవంతంగా కేసులు తీసుకున్నాడు. ఆయనకైతే డబ్బు, నేను 3 లక్షల డబ్బులు అడిగారు వేరే వాళ్ళతోటి, 3 లక్షల డబ్బులు అడిగించాడు, డబ్బులు ఇవ్వలేదని చెప్పి నాకు ఏదో బలవంతంగా సెక్షన్లు పెట్టి నా ఏడుపు అది ఏంటి, పిఎస్ ముందు నేను తగలబడిపోతాను, కిరోసన్ పట్టుకొని నేను తగలబెడదామని చెప్పి అనుకున్నాను. బలవంతంగా ఆ కేసు చేపించి ఈ ఇంకోసారి కనుక ఈ పిఎస్లు కాడ కానొచ్చామంటే మళ్ళీ వేరే కేసుల్లో బుక్ చేస్తానని బెదిరించటం. ఇప్పుడు నువ్వు చెప్పేదంతా కూడా పోలీస్ స్టేషన్ లో చెప్తే నమ్మట్లా? ఇవన్నీ తీసుకెళ్లి ఇలా ఇలా పడేసి చెప్తుంటే నీ సోది నాకు చెప్పకమ్మా అంటున్నారు. నేను ఇంకెవరికి చూపించాలా, ఎస్ఐ సిఐ గారా, ఇవన్నీ నాకు వద్దమ్మా నాకు వద్దమ్మా నాకు వద్దమ్మా అంటున్నారు. ఏం జరిగింది అనేది ఒక్కసారి అన్ని ఎవిడెన్స్ చూసి నాకే నాకు ఏదైనా న్యాయం చేయించారు. ఎలా రాపించుకున్నావు రా నువ్వు ఇల్లు, ఎవరి ఇల్లు, పేపర్లు తీసుకొస్తాను, ధర్మారెడ్డిని పిలిపిండి, ఇల్లు నీదేనా, నిజంగా ఎలా కొన్నావని అడగాలి కదండి. పిలిచినా అసలు పట్టించుకోవటం లేదు, ఎంత ఏడ్చినా నాకేం సమాధానం ఇవ్వటం లేదు. ఇంకా 10 కేసుల్లో బుక్ చేసినా నేను ఫైట్ చేస్తా, పోలీస్ స్టేషన్ లోనే ఫైట్ చేయాలని నేను ఫిక్స్ అయిపోయానండి. కేవలం జైలుకి పంపిస్తారు, నేను పోవటానికి రెడీ. కేవలం మీ ఇంటి వల్లనే సింగౌడం రాము చావు చనిపోయాడు. మీరు ట్రాప్ చేసి పిలిపించింది లేదండి, ట్రాప్ చేసామంటున్నారు కదా. సరే అండి మేము ట్రాప్ చేసామని చెప్పారు కదా, సరే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా అమ్మాయి కోసం వెళ్ళాడా ఎవరన్నా చెప్పారా? అది ఒకటి మీరు వినండి, ఏం చెప్పలేదు కదా, ఏదో రికార్డ్ కోసం వెళ్ళాడు ఆయనే వచ్చాడు. కానీ వాళ్ళోళ్ళు కూడా చెప్పాలి కదా అమ్మాయిల కోసం వచ్చారు. ఎవరెవరు చంపారమ్మా? మీ అతను ఇతను కూడా ఉన్నాడా, మహేశ్వర్ రెడ్డి అనే అతను ఉన్నాడా? అక్కడ లేడండి ఆ రోజు, లేడు. ఫోన్ అయితే చేసినట్టు ప్రూఫ్ ఉంది, పోలీసు వాళ్ళు అడిగారు కదా నా ఫోన్ లో ఈయన ఎవరంటే మహేష్ అండి అని చెప్పి. ఎప్పుడు చేశాడు? నాకు అప్పుడు మర్డర్ అయ్యేటప్పుడు నా చేతిలో ఫోన్లు ఉన్నప్పుడు కూడా ఫోన్ మిస్ కాల్ ఉంది తండ్రి మహేష్ ది. లేదండి నాకు లేపడానికి ఎట్లా అండి, గొంతు దగ్గర చాకులు పెట్టి మమ్మల్ని పొడవటానికి, మన నోరు నొక్కి అప్పటికి కేకలేసాం. ఎంతమంది వచ్చారు? నాకు నేనైతే ఒక 12-13 మంది అనుకున్నాను. మీ ఇంట్లోనే జరిగింది? నేను పడిపోయాను, నన్ను కొట్టారు, నేను కింద పడిపోయాను. ఆ చాకులు చూసేదికి నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం కదా, నేను పడిపోయాను, పాప ఏడుస్తుంది,
నేను పడిపోయినాక ఆ మళ్ళు పొడిచేసి వెళ్ళిపోయినాక నేను అటు పొడిచేటప్పుడు కూడా చూడలేదు. ఇప్పుడు మణిని కొట్టడం వల్లనే మణి కొట్టాడండి, నాకు మణి కొట్టాడు, నేను పడిపోయాను. కొట్టినట్టు కూడా చంపల మీద పోలీసు వాళ్ళకి సార్ నన్ను కొట్టారు చూడండి కానీ కాదు. ఇప్పుడు యాక్చువల్ గా రాము మణిని కొట్టడం వల్లనే మణి అది పెట్టుకొని చేశాడని అంటున్నారు కదా, అయితే అది కాదు నిజం. ఇతను చంపిపించాడు మహేశ్వరి వాళ్ళకి ఉంది, వాళ్ళతో చేయగలిపించి కొంచెం డబ్బులు కూడా ఇచ్చారని తెలుసు. అచ్చా, వాళ్ళకి ఆల్రెడీ పగ నడుస్తుంది కాబట్టి కొంచెం డబ్బులు ఇచ్చి నన్ను కూడా ఏంటి పొజిషన్ లో నుంచి తీసేసి ఇళ్ళంతా లాక్కోవాలని చేశారు. సో ఇప్పుడు మొత్తానికి మీరు ఏమనుకుంటున్నారమ్మ, ఏం కావాలి మీకు? నా ఇల్లు నాది, ఫోక్సో కేసులో పాప కేసులో వాళ్ళు ఖచ్చితంగా జైలుకి పోవాలి. ఓకే, పాప జీవితం ఎందుకు నాశనం చేశాడంటే పాప కంప్లైంట్లు ఇచ్చిందని చెప్పి ఈ కూతురు జీవితం పెళ్లి కాకుండా చేస్తానని చెప్పి ఏమేమి బెదిరించింది, మేము జడ్జి ముందు ఏమేమి చెప్పిని ఆ జడ్జి మేడం పాపకు ఒక్కదాన్ని పిలిచి మాట్లాడతారు కదా, ఆ వీడియో కూడా ఉందండి. పాప ఏమేమి మాట్లాడింది, పాపని ఏం చేయబోయింది మొత్తం వీడియో ఉంది. రికార్డ్స్ కూడా వింటానంటే మళ్ళా ఈ బ్రోతల కేసులో మహేష్ వాళ్ళ బంధువు అని చెప్పాను కదండి, రెండు రోజుల కింద ఏం చేశాడో చూడండి. మా బాబా హ్యాండ్సప్ అని ఏదో పెట్టాడు, పెట్టి డిలీట్ చేస్తే మా పాప ఏమని చెప్పు తీసుకుని కొడతాను మీ బావకి నీకని మెసేజ్ చేసింది. ఎవరు ఎవరు చేశారు మెసేజ్? అబ్బాయి నరేష్ రెడ్డి. ఓకే, వాళ్ళ బామ్మరిదా చేసి ఇగోండి బంధువులు అతను అంటే ఒక ఊరు వాళ్ళే. ఇది కూడా చూపించిన నమ్మట్లా, ఇది కూడా మళ్ళా పిఎస్ కి వెళ్ళాను. మీ ఇద్దరు అంటే మహేశ్వర్ రెడ్డి మీ మధ్యలో బలైండ్ అన్నమాట యాక్చువల్ గా రాము. యాక్చువల్ గా అయితే వాళ్ళ పాత పగలు అది కాదు, వాళ్ళ పాత పగలు కూడా ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. కాకపోతే అప్పటి నుంచి చేయని వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేశారని ఇతను డబ్బులు ఇచ్చి కొంచెం సపోర్ట్ చేసేవారికి సంవత్సరంన్నరైంది రామ్ జైలుకి వెళ్ళొచ్చాడు, గొడవలు అయినా కేసు నడుస్తుంది, అప్పటి నుంచి కోపం లేనప్పుడు ఇప్పుడు ఎందుకు చేశారన్న డౌట్. ఇంకొకటి అమౌంట్ ఇచ్చాడని కూడా నాకు తెలిసింది, 20 లక్షలు ఏదో అమౌంట్ ఇచ్చాడని తెలిసింది. తెలిసి వాళ్ళతోటి మా ఇంట్లోనే చేయాలా, మా పాపది ఫోక్సో కేసు అండి, 14 కి అటెండ్ అవ్వాలా. అదేలే కాంప్రమైజ్ కి వచ్చాడండి, ఇలా చేస్తే అదే ఆగిపోతుంది. నాకు ఒక ఇంకా 2 నెలల్లో మర్డర్ ఇద్దనంగా మా ఇంట్లో ఏం చేశాడంటే ఫోక్సో కేసు వాపస్ తీసుకోమంటే రామ్ పెట్టిన లాయర్ దగ్గరికి మహేష్ రెడ్డి. మీ ఇంట్లోనే చేయాలని ఎవరు చెప్పారు? మహేశ్వర్ రెడ్డి. మరి రాము మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? మా ఇంటికి హెల్ప్, మా ఇప్పుడు లాయర్ ని పెట్టింది, మా ఇంటి ముందు ఎవరన్నా వచ్చినా కాపాడుతుంది. ఇప్పటి వరకు ప్రజెంట్ 3 సంవత్సరాల నుంచి ఇల్లు గొడవలో ఉంది, కాపాడుతుంది కూడా రామేనా. అచ్చా, అందుకని ఆ ఇంట్లో చేయాలని చేశారు. మా ఇంట్లో చేయాలని చేశారు. కానీ తన మెసేజ్ పంపడం వల్ల అంటే అక్కడ ఉన్నాడని చెప్పాడా రాము? అంటే రికార్డ్ పంపిమని చెప్పాడు. అప్పుడు అప్పుడు తను అక్కడ ఉన్నాడని ఎవరు తెలుసు? వినోద్ కి తెలుసు. అడిగాడా అక్కడ ఉన్నావా అని? ఆయన మాట్లాడుకున్నారండి. మీకు ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు అతను వచ్చాడు, మీరు పిలిపిలా అతనంతా కథనే వచ్చాడు, కానీ అతను వచ్చాడని వాళ్ళకి ఎలా తెలిసింది? అంటే ప్రజెంట్ ఎప్పుడైనా ఫోన్ చేయకుండానే వస్తాడు సడన్ గా రామ్. అయితే ఆ రోజు కూడా అలాగే వచ్చాడు, వచ్చి మా పాప ఫోన్ తీసుకొని వినోద్ కి రికార్డ్ పంపిమని అడిగాడు. ఏది శాంసన్ శాంసన్ వీళ్ళ మనిషి కదా. అచ్చా అచ్చా అచ్చా, మీ పాప ఫోన్ లో చేయడం వల్ల వాళ్ళకి తెలిసింది మీ ఇంట్లో ఉన్నాడు ఉన్నట్టు తెలిసింది. మహేశ్వర్ రెడ్డికి కూడా తెలుసు. మహేశ్వర్ రెడ్డి తోటి నేను ఆ రోజంతా మాట్లాడాను. మాట్లాడుతున్నా చెప్పావా నువ్వు అంటే మహేశ్వర్ రెడ్డి వచ్చాడని చెప్పి? చెప్పలేదు, అసలు నాకు ఫోన్ కూడా చేయలేదు కదా రామ్, చెప్పలేదు. మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత కూడా నాకు టచ్ లో ఉన్నాడు. అప్పుడు రామ్ తో మాట్లాడేటప్పుడు నాకు ఫోన్ చేస్తున్నాడు కానీ నేను ఎత్తలేదండి, ఎత్తలేదు. మర్డర్ అయ్యేటప్పుడు కూడా ఫోన్ చేస్తున్నాడు, నేను ఎత్తలేదు. ఆ మిస్ కాల్స్ కూడా సార్ వాళ్ళు. మహేశ్వర్ రెడ్డికి ఎట్లా తెలుసు? వాళ్ళు చెప్పారా మీ దగ్గర? చెప్పుంటారు వాళ్ళు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఓకే, ఈ అమ్మాయి ఫోన్ నుంచి చేశారు కాబట్టి అక్కడ ఉన్నాడు. కేవలం ఇప్పుడు పాపని ఎందుకు ఇరికించాలని అప్పుడప్పుడు ప్లాన్ చేసుకుని వచ్చారంట. 20 నిమిషాలు అండి టైం కూడా, 20 నిమిషాల్లో 10 మంది ప్లాన్ చేసుకుని వచ్చేసారు. అంత రామ్ రాగానే వాళ్ళు సడన్ గా అంతమంది ఎలా వస్తారండి? ఇప్పుడు రామిరెడ్డి నగర్ ఆయన ఉండేది, రామ్ చెప్పకుండా నాకు వచ్చాడు. ఆ అంత టైంలో వాళ్ళు ముందు నుంచి మనుషుల్ని పెట్టకపోతే ఎలా వస్తారు? కరెక్టే, కానీ 20 నిమిషాల్లో 10 మందిని రెడీ చేసుకుని ఎలా వస్తారు? అదే కదా నేను కూడా అడుగుతుంది, అదే అడుగుతుంది. మీ ఇంటికి వస్తున్నట్టు తెలియదు. అంటే 1 వీక్ నుంచి ఇంకొకటి ఏంటి, 3 మంత్స్ నుంచి మనుషుల్ని పెట్టారని తెలిసింది నాకు. మీ ఇంటికి ఎప్పుడు వస్తాడా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. 3 నెలల నుంచి అంటండి, రంజాన్ చేసినప్పుడు కూడా వచ్చారు భోజనానికి, అప్పుడు కూడా ప్లాన్ చేశారంట, కానీ మనుషులతో ఉన్నాడని చెప్పి ఏం చేయలేకపోయాము అని కూడా తెలిసింది నాకు. మళ్ళీ 1 వీక్ నుంచి కూడా మా ఇంటి కింద మనుషుల్ని పెట్టారంట. ఇప్పుడు జైలుకి మీరు వెళ్ళారు? ఆల్రెడీ మనిషిని పెట్టారు కదా. కాదు,
మణికొండ అతను, అతని బ్యాచ్ మీరందరు జైలుకి వెళ్ళారు కదా, మీరు కలుసుకున్నారా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత? ఆ రోజు రిలీజ్ అయినప్పుడు వాళ్ళు వచ్చారు, మేము వచ్చాం, కానీ నేను మాట్లాడలేదండి. పేచీకి వెళ్తాం కదా, కోర్టుకి వెళ్తాం, అప్పుడు మాట్లాడారు, గొడవ చేశాను. వాళ్ళ ఇంటికి పోయి కూడా, మణికంట వాళ్ళ ఇంటికి పోయి కూడా చాలా పెద్ద గొడవ చేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తానని కూడా నేను సార్ వాళ్ళకి కూడా ఏమన్నాడు మరి మణికంట? ఇప్పుడు మా ఇంట్లో అసలు ఏం మాట్లాడటం లేదండి, ఏం మాట్లాడటం లేదు. నేను ఇంకొకటి ఏం చేశానంటే సిఏ గారికి పిఎస్ కి వెళ్ళాను, నేను రాగానే బిల్డింగ్ ఎక్కాను చచ్చిపోదామని. ఆ న్యూస్ విని తట్టుకోలేక పూర్తి బిల్డింగ్ ఎక్కి 100 నెంబర్ కాల్ చేశాను. చేస్తే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు, ఒక 10 మంది. లాక్ తీయమ్మా, నీకేం కాదు, నీకు న్యాయం చేస్తామంటే సార్ నాకు ఈ కేసులో ఎందుకు ఇరిగిచ్చారు, ఎందుకు ఇరిగిచ్చారని ఏడ్చాను. నీకేం కాదు రా, మా సార్తో మాట్లాడిస్తానని సిఏ గారితో మాట్లాడించారు. రా మా పిఎస్కి, నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయో తీసుకురా, నీకు న్యాయం చేస్తానని చెప్పి అన్నారు. వెళ్ళాను పిఎస్కి, ఇవన్నీ చూపించాను. ఇవన్నీ చూపించినాక నేను అప్పటికే అన్నా, సార్ నన్ను ఎందుకు కేసు చేశారు, నేను పిలిచినట్టు ప్రూఫ్ ఏంటి సార్ అని అడిగాను. మీ ఇంట్లో చనిపోయాడు కదమ్మా, కేసు అయింది కదా, ఇల్లు మీదే కదా, కేసు అయింది కదా అని చెప్పారు. తర్వాత మహేష్ రెడ్డి కూడా ప్లాన్ ఉంది కదా సార్, మళ్ళీ వాళ్ళ త్రూ మనుషులు కూడా వీళ్ళతోటి కలిసిపోయింది ఉంది కదా, అవన్నీ ఎందుకు తీయటం లేదు సార్ అంటే, ఏమమ్మా అవన్నీ ఏమో, మీ ఇంట్లో చచ్చిపోయాడు కదా, కేసు అయింది కదా అని ఆయన సిఏ గారు చెప్తున్నారు. అంతే అంతే, ఇంకేది నాకు అసలు ఒకటండి, నాకు ఆ కేసులు ఏంటా ఏంటో నాకు తెలీదు, చదువుకోలేదు. వాళ్ళు ఏమని ఎఫ్ఐఆర్లు రాసుకున్నారా ఏంటనేది నాకు తెలీదు. నాకైతే అన్యాయం అయితే జరిగింది, లేనిపోయిన కేసులో కావాలని మర్డర్ కేసులో నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా నన్ను ఇరికిచ్చారు. ఈ పక్క వచ్చిన తర్వాత లాయర్ని కలిసి ఎందుకు లాయర్ని పెట్టలేదండి, అప్పటికి నా కాడ డబ్బులు ఎక్కడ ఉంటాయి? అప్పటికి కూడా నేను గవర్నమెంట్ బెయిల్ మీద వచ్చాను, 30,000 షూరిటీ, 10,000 ఒక 20,000 ఫీజు తోటి వచ్చాను. నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? నాకు డబ్బులు లేవు, మాకు తెచ్చేటోళ్ళు లేరు, తిరిగేటోళ్ళు లేరు. మీకు ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి మీకు ఎవరన్నా లాయర్ దొరికితే మీద వచ్చాను నేను. ఇప్పుడు మీకు ఒక లాయర్ ఉంటే మీరు లాయర్ త్రూ పోదామని అనుకుంటున్నా ఉన్నాను. ఆల్రెడీ ప్రెసెంట్ పేపర్లు చూపిస్తే కూడా వాడు ఏం మహేశ్వర రెడ్డి ఏమేం చేసిందో చీటింగ్ అన్నీ నాకు చెప్పారు. కాకపోతే నా దగ్గర అమౌంట్ లేక ఎదురు చూస్తున్నాను. మీడియాకి నేను ఇద్దామన్నా కూడా మీ అన్నయ్య వాళ్ళు బిల్డర్లు అంటున్నావు కదా, వాళ్ళు ఎందుకు హెల్ప్ చేయట్లేదు? ఎందుకు చేయటం లేదంటే అతని పేరు, నేను ముస్లిం కదండి, ముస్లిం, పూర్తిగా తెలుగు ఆమెలాగా మారిపోయా, బొట్లు పెట్టుకుని ఫోటోలు చూసారు కదా, ఇలా మారిపోయాను. అతను పెళ్లి చేసుకున్నందుకు మీ వాళ్ళు మీకు హెల్ప్ చేయట్లేదు? అంటే మీకు ఏ మాత్రం కూడా ఊర్లో గానీ ఒకసారి ఇల్లు రాసినా కూడా చిన్న కంప్లైంట్ ఇచ్చాడు? కాదమ్మా, మీకు ఇప్పుడు ఎక్కడ కూడా ఏ ఊర్లో కూడా ఏమి కొద్ది కూడా పెద్దన్నయ్య మాట్లాడాడండి, ఒక ఈ రేపు 21 వస్తున్నాడు విజయవాడ, వాడు చేసే డ్యూటీ చేసే దగ్గరికి వెళ్ళి నన్ను తీసుకెళ్లి అప్పటికి మర్డర్ అయినా కూడా నువ్వు చంపించి నా చెల్లెని ఇరికిచ్చావురా అని గొడవ చేశాడంట నేను జైలుకి వెళ్ళినాక. కాకపోతే ఇప్పుడు ఆంధ్రాలో ఉంటారు మా అన్నయ్య వాళ్ళు, ఇక్కడ ఇద్దరు అన్నలు ఉన్నారు, పూర్తిగా వదిలేశారు. పెద్దన్నయ్య ఆంధ్రాలో ఉంటాడు. ఏంటంటే ఈ న్యూస్ అంతా విని పల్లెటూరులో ఏమనుకుంటారు, నిజంగా ఇంత గలీజ్గా చేసింది? లాయర్ని పెట్టడానికి కూడా అతను హెల్ప్ చేయడా? మీ పెద్దయ్య వెళ్తున్నాను, మా అన్నయ్య వాడు లాయర్ని పెట్టి కూడా డీజీపీ ఆఫీస్ కాడికి తీసుకెళ్లి వాళ్ళ సార్ దగ్గర కూర్చోబెడతాను అన్నాడు. మీకు ఒకటమ్మా, నేనేమంటున్నానంటే కంపల్సరీ మీకు న్యాయం జరుగుద్ది, ఎందుకంటే కోర్టుకు కావాల్సింది ఏంటంటే మా పాప హెల్త్ నడవలేదు, పాప ప్రెసెంట్ కూడా సరిగా నడవలేని పాప. ఇలా బడాయి బాబులతోటి టార్గెట్, డైమండ్ గోల్డ్ వేసుకున్న వాళ్ళతోటి టార్గెట్లు, హనీ ట్రాప్లు, మధ్యలో కూడా బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి. నేను సార్కి కూడా చెప్పాను, ఇలా బెదిరిస్తున్నారు, హనీ అమ్ముతారంట మీరు, హనీ ట్రాప్ చేస్తారంట అని మాకు కాల్స్ కూడా, రాంగ్ కాల్స్ కూడా వస్తే కూడా మాకు పిఎస్కి చెప్తుంటే కూడా ఏమీ పట్టించుకోవటం లేదు. ఇంకొకటి మీరు చెప్తున్నారు కదా పోలీసు వాళ్ళకి, బంజారాహిల్స్ పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు, నన్ను పోలీసులకు పట్టించినట్టు కూడా. మళ్ళీ ఇంకోటి ఏంటండి, మన జైల్లో ఉన్నప్పుడు పీడియా టేప్ ఇవ్వాలని చూశారు, నేను జైల్లో నుంచి పూర్తిగా బయటికి రాకూడదని పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్ ఇది. అదే మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రతిది, ఎవరికి బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరు మీకు అన్యాయం చేశారు. యాక్చువల్ గా మీ మధ్యలో వచ్చి సంగోటం రామ్ అంటే తన లైఫ్ ను కూడా కోల్పోయాడు. ఓకేనా? యాక్చువల్ గా అందరు ఏమనుకున్నారంటే మణికంట ఇతను పాత గొడవల వల్ల చనిపోయారు అని చెప్పి మాకు తెలిసిన విషయం. కాకపోతే అదే ఇప్పుడు మీరు చెప్తుంటే ఏంటంటే ఈ మహేశ్వర్ రెడ్డి అతనితో కలిసి. ఇంకోటి నేను ఇంత ప్రాపర్టీలు పోగొట్టుకున్నా మహేశ్వర్ రెడ్డి గురించి, నేను ఇంత హెల్త్ ఖరాబ్ చేసుకున్నాను, దాదాపు ఒక 70-80 లక్షలు ల్యాండ్ అమ్మేశాను,
కారు అమ్మేశాను, ఫస్ట్ ఫ్లోర్ రెహెన్ కేసిన ప్రూఫ్లు ఉన్నాయి, అన్ని పోగొట్టుకున్నాను, ఇల్లు కూడా రాశాను. నేను చేస్తే మహేశ్వర రెడ్డి చేయాలి, కానీ హెచ్చేసేట అతన్ని ఎందుకు చేస్తానండి, ఎందుకు చేస్తాను? అది నా ఇంట్లో నేను చంపుకొని నా కూతుర్ని తీసుకుని జైలుకి వెళ్తానా? ఇదొక్కటి మీరు న్యాయం చేస్తారని నేను చెప్తున్నాను. అదే అమ్మా, అదే నేను ఏమంటున్నానంటే మీ అన్నయ్యతో కలిసి, అర్థమైందా, మీరు లాయర్ గారు త్రూ ఓకేనా, మీరు కోర్టుల కేసు వేస్తే చట్టం ఎవ్వరికి కూడా చుట్టం కాదు, కంపల్సరీ న్యాయం చేస్తారు. పోలీస్ స్టేషన్ లో అయితే న్యాయం జరగదు. అదే మీరు వెళ్ళారు, న్యాయం జరగలేదు అని చెప్తారు. యాక్చువల్ గా ఏంటంటే బయట బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చూపిస్తున్నా సరే పట్టించుకోవటం. నిన్న కాకమన్నా వెళ్ళానండి, నిన్న కాకమన్నా వల్ల ఈ ఇప్పుడు ఇరికిస్తారు ఈ ఆఫీస్. ఇప్పుడు ఎక్కడో బ్రోతల కేసులు నడిపించేటోళ్ళు, అది నా ఇళ్ళని చూపిస్తానంటే నన్ను కేసులో బుక్ చేసి తీసుకెళ్తారా? మళ్ళా బెదిరిస్తున్నాడు వాడు ఏమని. వీడి కోసం ఆల్రెడీ పోలీసు వాళ్ళు వెతుకుతున్నారు కదా, ఎందుకంటే అప్పుడు కేసు వేసినప్పుడు వీడిని బలవంతంగా కేసు వేయించాను, వీడు కోర్టుకి రావటం లేదు. ఇతని మీద పట్టుకుంటానికి ఇది కాక మళ్ళీ వీడు నన్ను పట్టిస్తానని బెదిరిస్తుంటే కూడా నేను పోలీస్ స్టేషన్లో పోయి మెసేజ్లు చూడండి, మళ్ళీ నన్ను పట్టియాలని ప్లాన్ చేస్తున్నారంటే కూడా పట్టించుకోలేదు. చూసి కామ్ సైలెంట్ అయిపోయారు. సో అదండి, యాక్చువల్గా సింగోటం రాము ఎవరింట్లో అయితే చనిపోయాడో వాళ్ళు తల్లి కూతురు పిలిపించి చంపించారని చెప్పి చాలా మీడియా ఛానల్లో మనం విన్నాము. సో ఇప్పుడు ఆవిడ ప్రత్యక్షంగా, ఎందుకంటే ఆవిడ అప్పుడు జైలుకి వెళ్ళారు కాబట్టి ఈవిడ వర్షన్ మనం ఎవరు వినలేదు. సో కాబట్టి ఇప్పుడు తను జైలు నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు మొట్టమొదటిసారిగా ఇప్పుడు మన స్టూడియోకి వచ్చి, సో నాకు అన్యాయం జరిగిందండి, నన్ను ఇలా మోసం చేశారు. యాక్చువల్గా సింగోటం రాముని చంపింది మణికంఠ పగలతో కాదు, మా మహేశ్వర్ రెడ్డి అతను నా భర్త కలిసి, మణికంఠ ఇద్దరు కలిసి సింగోటం రాముని చంపారు. మా ఇంట్లోనే ఎందుకు చంపాల్సి వచ్చిందంటే మా పాప పైన చేసిన ఏదైతే ఫోక్స్ వేగన్ కేసు ఉందో అది తప్పించుకోవడానికి వీళ్ళు జైలుకి వెళ్తే ఆ కేసు మనగడకు లేకుండా పోతుంది కాబట్టి ఆ ఇంట్లోకి వచ్చినప్పుడే ఆ మర్డర్ చేయాలని చెప్పి మహేశ్వర్ రెడ్డి అతను ఇతను అంటే ఈవిడ భర్త మహేశ్వర్ రెడ్డి అతను సింగోటం రాముని మణికంఠతో కలిసి చంపించారని చెప్పి ఆవిడ వర్షం చెప్తుంది. సో అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయంట, ఇదే ప్రూఫ్స్ పట్టుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లకు వెళ్తే కూడా పట్టించుకోవట్లేదంట. సో కాబట్టి మనకు మన మీడియా ఛానల్ ద్వారా ఈవిడకి ఏదన్నా నిజంగా ఈవిడ నిజంగా అన్యాయం జరిగినట్టు లేకపోతే మనకు ప్రూఫ్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనము ఈవిడ ఇల్లు యాక్చువల్గా అతను కొనుక్కున్నాడు అమ్మారని చెప్తున్నారు. కాకపోతే ఈవిడ ఏమంటుందంటే మా ఇంటి దగ్గరికి వచ్చి అడగండి, ఆ ఇల్లు ఎవరిదో కూడా తెలుస్తుంది, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగినా కూడా తెలుస్తుంది అంటుంది. కాబట్టి ఈవిడకి ఏదన్నా న్యాయం చేయాలని మీరు అనుకుంటే లాయర్లుగా చాలా మంది లాయర్లు ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తుంటారు. కాబట్టి ఈవిడకి ఎవరైనా ఇప్పుడు కేసు పెట్టే ఇప్పుడు కేసు అటెంప్ట్ చేయమని చెప్పి లాయర్ని అడిగితే డబ్బులు అడుగుతున్నారంట. సో డబ్బులు లేవు మా దగ్గర, అందుకనే మీడియా ఛానల్కి వచ్చామంటున్నారు. మీరు ఎవరన్నా దయగలిచి లాయర్లు ఎవరన్నా వచ్చి తన నిజంగా తన బాధ నిజంగా మీకు ఎవరికన్నా అర్థమైతే తన మాటలు చెప్పి తను ఏం చేయగలుగుతారో మీరు లాయర్ త్రూగా, ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగట్లేదు అంటున్నాం కాబట్టి మనం కోర్టు త్రూనే వెళ్ళాలి కాబట్టి లాయర్గా మీరు ఎవరన్నా వచ్చి ముందుకు వస్తే ఆవిడకి హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాఖీభాయ్.